చూసుకోమని నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడు రీసెంట్గా మనకి చిరంజీవి గారు చిన్న ప్రజా సమస్యల మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని అడిగారు అన్నారు. దాని గురించి బయటకు వచ్చి ఇంత ఆందోళన చేస్తారు చాలామంది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకని ఎంత చేస్తారు అంటే ప్రజా సమస్యల మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ లేదు, కానీ సినిమా వాళ్ళ మీద ఎందుకని ఎంత చేస్తున్నారు? ఇక్కడ సినిమా వాళ్ళ మీద ఇంకొకళ్ళ మీద అని కాదండి. ఎప్పుడైతే మన దగ్గర సమాధానం ఉండదో, మనం తప్పు చేస్తున్నామని మనకి ఫుల్ కాన్ఫిడెన్స్, మనకు తెలుసు మనం చేస్తున్నవన్నీ తప్పులని. ఎప్పుడైతే మన తప్పులు మన మనసు నిండా నిండిపోయి ఉంటాయో, ఒక వ్యక్తి ఏదైనా ఒక ప్రశ్న ప్రజల గురించి కావచ్చు, ఇంకేదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు వాళ్ళకి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురు దాడి మాత్రమే మార్గం, ఇక అంతకుమించి ఏమీ ఉండదు. దాన్ని ఉద్దేశించి ఈరోజు చిరంజీవి గారు ఏమన్నారండి, సినిమా ఫంక్షన్ లో జస్ట్ వారు చెప్పిందేంటి, పెచ్చుక మీద బ్రహ్మాస్త్రం, రాజకీయాలతో పోల్చుకుంటే సినీ పరిశ్రమ అనేది చాలా చిన్నది. అలాంటి పరిశ్రమ మీద ఎందుకయ్యా, ముందు మనకి అనేక ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కానీ పోలవరం కానీ ఇంకా ప్రజల సమస్యలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. సినీ పరిశ్రమ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఎందుకు అన్నారు? దానికి వీళ్ళ ఎదురుదాడి ఎలా ఉంది అంటే, నిజంగా కూడా కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు ఉన్నప్పుడు నిన్న ఉండవల్లి గారు మాట్లాడాల్సి వచ్చింది, వారు ఒకటే చెప్పారు. ఆ రోజున నిండు సభలో పార్లమెంట్ లో అందరికంటే బలమైన వాయిస్ వినిపించిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాదు, వారు యూటీ చైన్ ని హైదరాబాద్ ని అలాగే ముందు మనం విడిపోతున్నామని తెలిసినప్పుడు ఎందుకు మన హక్కుల కోసం ఆ రాష్ట్ర బాగు కోసం పాటుపడదామని అడిగితే ఏ ఒక్కరు కూడా మభ్యపడితో విడిపోదు విడిపోదు అంటూ ఖచ్చితంగా మన నెత్తిన పెద్ద గుదిబండ పెట్టారన్నది అందరికి తెలుసు. ఆ విషయం మాట్లాడకుండా చిరంజీవి గారు అప్పుడేం చేశారు అంటే, చిరంజీవి గారు మాట్లాడింది మీకు బుద్ధి జ్ఞానం ఉంటే, వారు చెప్పారు ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు, రికార్డెడ్ రికార్డెడ్ ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డు కాదు ఆన్ రికార్డు ఉంది కావాలంటే చూసుకోమని. అలాంటి చిరంజీవి గారిని వారు ఎవరిని ఒక మాట అనరు, ఎవరిని దూషించరు. వారు ఆ ఒక్క మాట అన్నందుకు దానికి సమాధానం మీ దగ్గర లేక వరుస పెట్టి మంత్రులంతా బయటకు వచ్చారయ్యా. ఒకడంటాడు ఏది కోడిగుడ్డు మంత్రి, చిరంజీవి గారు కూడా ఒక సినిమా తీస్తే పోద్ది, కోడిగుడ్డు గుడ్డు సినిమా, సినిమాకి ఒక టైటిల్ పెట్టి కోడిగుడ్డు గుడ్డు, కోడి గుడ్డు పెట్టేటప్పుడు పొదిగేటప్పుడు పిల్లలు చేసేటప్పుడు అని ఇలా ఒక మంత్రి. ఇంకొకడు వస్తాడు, వాడేమంటాడు, ఈ చిరంజీవి గారి సినిమా హాల్స్ దగ్గర లేకపోతే చిరంజీవి గారు వెళ్లే దగ్గర చాయ్ పకోడా చాయ్ పకోడా అమ్ముకుంటాడేమో, అవకాశం చిరంజీవి గారు ఇవ్వకపోవచ్చు అందుకని వాడొచ్చి అది మాట్లాడతాడు. అలాగే ఇంకొక మంత్రి వస్తారు, ఎంత అపహాస్యం ఎంత హాస్యాస్పదం అంటే, ఏదైతే దృతరాష్ట్రుడు దృతరాష్ట్రుడికి ద్రౌపదికి ప్రేమ అంట, వాడి బొంద, ఇలాంటివి వింటే చరిత్ర తెలుసుకోకుండా మనం మాట్లాడితే పిల్లలు సైతం చీ ఇదా చరిత్ర అనుకుంటారన్న సిగ్గు ఎగ్గు లేకుండా. ధృతరాష్ట్ర ప్రేమ అంటే అర్థం ఏంటి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే భారతం గురించి భాగవతం గురించి చిన్న విషయం తెలిసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ధృతరాష్ట్ర ప్రేమ అంటే గుడ్డి ప్రేమతో కొడుకుని అడ్డగోలుగా కొడుకుల్ని పెంచి కొడుకుల తప్పులన్నిటిని మోసి కొడుకులు ఏది కావాలంటే అది ఇచ్చి, ఏదైతే ఆ రోజున కురుక్షేత్ర యుద్ధం దాకా రావడానికి కారణం, కౌరవాలంతా నాశనం అవడానికి కారణం ధృతరాష్ట్ర ప్రేమ. ఆ ధృతరాష్ట్ర ప్రేమ ఎవరిది అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. తండ్రిని అడ్డం పెట్టుకుని ఎవరేం చేశారన్నది అందరికి తెలుసు. ధృతరాష్ట్ర ప్రేమ అంటే ఇదిరా బాబు, దీని గురించి ముందు తెలుసుకోండి. దయచేసి ప్రతిదాని మీద అవగాహన తెచ్చుకోండి, అవగాహన తెచ్చుకుని మాట్లాడితే కనీసం ప్రజలు హర్షిస్తారు. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడితే చీ ఇదా వీళ్ళు చెప్పే చరిత్రని ఇంతలా ప్రతి చరిత్రని ఇంతలాగా అడ్డదిడ్డంగా మాట్లాడగలరా అనేసి ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. దయచేసి చిరంజీవి గారు లాంటి వాళ్ళు, ఆయన ఒక మహావృష్టం వృక్షం, ఆకాశం, ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైందండి తిరిగి మనమహ అనబడింది. కాబట్టి దీని గురించి ఇంతకంటే ఎక్కువగా మేము చెప్పలేము, ఎందుకంటే అది వాళ్ళ విఘ్నత వదిలేస్తాం. వాళ్ళలాగా పొద్దున లేగిస్తే మైకులు పట్టుకుంటే చాలు, తిట్లు బూతులు ఇవ్వండి. సమాజానికి ఏమి నేర్పుతున్నాం, ఏం సందేశం ఇస్తున్నాం? ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే రోడ్లు బాగుంటే సురక్షితంగా ఇంటి నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పని సకాలంలో చేసుకుని సకాలంలో ఇంటికి వస్తారు. ఇది పోయి రోడ్ ఎక్కిన దగ్గర నుంచి కార్ యాక్సిడెంట్ జరిగిద్దా బస్సు యాక్సిడెంట్ జరిగిద్దా వెళ్ళి క్షేమంగా వస్తామా లేదా ఇదా కావాల్సింది. కాబట్టి దీని గురించి చిరంజీవి గారు చాలా క్లుప్తంగా, అది కూడా వారందరూ రెండే రెండు మాటలు, మీరు రాష్ట్రం మీద దృష్టి పెట్టండి అన్నారు. అసలు సినీ పరిశ్రమ గురించి వీళ్ళకి ఏం తెలుసండి, 24 క్రాఫ్ట్స్లో 100,000 మందికి జీవనాధారం,
దాదా పరోక్షంగా ప్రత్యక్షంగా లక్షల మంది జీవనాధారం. అలా ఆ సినీ పరిశ్రమకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు. ఎంత చిన్న హీరో నటించిన దానికి కూడా ఆయన వెళ్ళి మద్దతు తెలుపుతారు, వాళ్ళకి అండగా నిలబడతారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడి మన సంస్కారం ఇదా చీ అని జనంతో చీ కొట్టించుకోవడమే నిన్న వీళ్ళందరూ మాట్లాడుతున్న విధానం అని ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున నమ్ముతూ, అలాగే జనసేన పార్టీ తరఫున అలాగే చిరంజీవి గారికి వీరాభిమానిగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి విశృంఖులు నిశృంఖులు ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి ఇంకెంతకంటే మాట్లాడలేమండి. మాకు మాకు సంస్కారం ఉంది, మాకు మాట్లాడాలన్న సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి జై చిరంజీవ, జై హింద్.